కాశీకి పోలేదు ఎక్కడికి పోలేదు ఒక ప్లేస్కి వెళ్ళేసి వచ్చేసాను అందుకోసమే కాస్త లేట్ అయింది క్షమించరు ప్లీజ్ యా సో అనుకోకుండా వెళ్ళిపోయాను చాలా అంటే చాలా లేట్ అయిపోయింది అక్కడ రియల్లీ సారీ ఫర్ దాట్ ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది పెద్ద మనసుతో నన్ను క్షమించాలి తెలుసు కదా మామ కొంచెం బిజీ బిజీగా ఉంటాడు అని చెప్పేసి ఈ మధ్య ఏమైందంటే టీవీ నైన్లో జాయిన్ అయ్యాను నేను సూపర్ ప్రైమ్ టైమ్ అని చెప్పేసి వస్తుంది ఒకటి ఒక ప్రోగ్రామ్ ఎయిట్ టు నైన్ వస్తుంది అది ప్రతి సాయంత్రం ఎయిట్ ఓ క్లాక్కి సో సూపర్ ప్రైమ్ టైంలో కొన్ని స్పెషల్ వాయిస్ ఓవర్స్ ఉంటాయన్నమాట దానికోసం అని చెప్పేసి టీవీ నైన్లోకి వెళ్ళాను నిన్న మొన్నటి వరకు మన ఆఫీస్ నుండే పంపించేవాడిని బట్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఉంది మీరు రావాలి అర్జెంట్గా అని చెప్తే వెళ్ళాను వెళ్ళి తొందరనే అయిపోయింది వర్క్ సిక్స్ ట్వంటీకే వర్క్ అయిపోయింది కానీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చే వరకు ఇంత లేట్ అయిపోయిందనమాట రియల్లీ సారీ ఫర్ దాట్ అలాగే చక్కగా ఇంకా ప్రతిరోజు మీరు టీవీ నైన్లో కూడా నా వాయిస్ మీకు వినిపిస్తూ ఉంటుంది చక్కగా మీరు వినొచ్చు బట్ ఇయర్ మామీజ్ అండ్ మామీస్ ఇక ఈ కార్యక్రమం రెండు గంటల సేపు మీతోటే ఉంటుంది అందరికీ కూడా అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగు ఎనర్ఏ రేడియో తరపు నుండి ఎక్కడ చూసినా ఏ మూలలో చూసినా ఏం చేసినా క్రిస్మస్ ట్రీస్ అన్నీ కూడా రెడీ చేసుకుంటున్నారు చాలామంది ఇంట్లో అప్పుడప్పుడే ఫొటోస్ కూడా పెడుతూ ఉన్నారనమాట మన దగ్గర ఓకే మన దగ్గర ఓన్లీ స్టార్స్ పెడుతూ ఉంటారు ఇక్కడ కానీ మిగతా రాష్ట్రాల్లో యూకే అలాగే ఆస్ట్రేలియా అమెరికా మిగతా ప్లేస్లో అందరు కూడా చక్కగా వాళ్ళు క్రిస్మస్ ట్రీస్ తయారు చేసుకుంటారు బోల్డ్ అని గిఫ్ట్స్ పెట్టేసుకుంటారు శాంతా క్లాజ్ వచ్చేస్తాడు పిల్లలందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తుంటాడు ట్యా యూనో క్యాండీస్ ఇస్తుంటాడు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది పిల్లలందరికీ భలే సందడే పెద్దవాళ్ళందరికీ కూడా సందడే ఎందుకంటే హాలిడే ఉంటుంది కాబట్టి ఓకే ఇక మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి హేమంత్ గారికి మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరి తరఫు నుండి కూడా హేమంత్కి మెనీ 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 మో హ్యాపీ రిటెన్స్ అలాగే మరి నాకైతే ఎవరెవరు పుట్టినరోజులు ఎవరెవరి పెళ్లి రోజులు నాకు ఏం తెలియదు సో డెఫినెట్గా చెప్పే ప్రయత్నం చేయండి నేను రావడం రావడంతో క్రిస్మస్ హాలిడేస్ ఆ మామ అని పెట్టేశారు తల్లా రవీందర్ మామ గుడ్ మార్నింగ్ క్రిస్మస్ హాలిడే ఏం లేదు మా మామ నాకు హాలిడే అంటూ ఏముండదు మామ మండే నుండి సాటర్డే ఈవినింగ్ వరకు కష్టపడుతూనే ఉంటానన్నమాట అనమాట మొన్నటి వరకు ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుండే నా మీద మహేష్ గారు మండే నుండి ఫ్రైడే ఈవినింగ్ వరకే ఉంటారండి ఆయన సాటర్డే సండే ఎవ్వరికి దొరకడండి అసలు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట సరే సాటర్డే కూడా వర్క్ చేస్తే కొద్దిగా బాగానే ఉంటుంది కదా అని చెప్పేసి సాటర్డే వర్క్ చేస్తున్నాను బట్ సండే మాత్రం నేను ఎవ్వరికి అందుబాటులో ఉండను ఈ మధ్య ఒకటి స్పెషల్ జూమ్ రికార్డర్ అని ఒకటి తీసుకున్నాను ఈ జూమ్ రికార్డర్ ఒకప్పుడు ఏమైనా అర్జెంటు వాయిస్ ఓవర్స్ అవి ఉన్నాయి డబ్బింగ్స్ ఉన్నాయి అది ఇది అంటే ఏం చేసేవాళ్ళం అంటే మొబైల్లోనే రికార్డ్ చేసి పంపించేది ఈ మధ్య జూమ్ రికార్డర్ ఒకటి ఉంది దాన్ని మొబైల్ కనెక్ట్ చేసి చక్కగా అందులోంచి వెళ్ళి ఎక్కడున్నా కూడా కార్లో పోతున్నా కూడా మధ్యలో ఆపి వాళ్ళకు వాయిస్ ఓవర్ చెప్పేసి పంపించేవాళ్ళం అనమాట సో అలా జరుగుతుంది అనమాట అందుకోసమే సండే నేను అసలు నా వాట్సాప్ మెసేజ్ చూసుకోను సండే నా మెయిల్స్ చూసుకోను సండే నా ఫోన్ పక్కనే ఉంటుంది కానీ పెద్దగా ఇన్వాల్వ్మెంట్ అయి ఉండదు బట్ మండే టు ఫ్రైడే మాత్రం మండే టు సాటర్డే మాత్రం చాలా బాగా యూజ్ చేస్తాను మొబైల్ని ఓకే ఇక ఈరోజు చక్కని కబుర్లు చెప్పుకుందాము బోల్డ్ అన్ని పాటలు కూడా ఈరోజు మనం విందాము కొత్త కొత్త పాటలు కూడా తీసుకురావడం జరిగింది లేటెస్ట్ సాంగ్స్ కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం ఈరోజు గురువారం కాబట్టి ఆ సాయిబాబా ఆశీస్సులు మేము అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం దానికంటే ముందుగా అనురాధ గారు వచ్చారు మరి ఎవరైనా బర్త్డే విషయస్ ఏమైనా చెప్తుందా లేటెస్ట్ పెళ్లి రోజు ఎవరైనా పెళ్లి రోజు ఉన్నాయా లేదా ఎందుకంటే మార్నింగ్ నుండి అనురాధ గారు అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారు డెఫినెట్ గా చెప్తూ ఉంటుంది అనురాధ నమస్తే నమస్తే మహేశ్వర్ గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అబ్బా ఎట్లున్నావు నేను చాలా బాగున్నాను ఓకే యా నేను ఈ రోజు పొద్దున నుండి ఒక రెండు మూడు సార్లు కాఫీ తాగినా కానీ టీ తాగలే ఎక్కడ పోయినా కూడా కాఫీ ఇచ్చారు ఎందుకో అర్థం కావట్లేదు నాకు అరే కొంచెం ఛాయ పోయి భయ అని చెప్పేసి అన్న కూడా చాయ లేదండి కాఫీ తాగండి మహేష్ గారు అని చెప్పేసి కాఫీ ఇచ్చారు చాలా అంటే చాలా ఆ కాఫీ ఫ్లే ఫ్లేవర్ ఇంకా అలానే ఉంది అనమాట ఏదో ఒకటి తాగాలి కదండి తాగకుంటే ఎలా ఉంటుందండి ఇంజన్లో ఏదో ఒకటి పోయా మన బండిలో పెట్రోల్ పోస్తున్నట్టు బాడీలో కూడా ఏదో ఒకటి పోస్తూ ఉండాలి కదండి అంతే కదా సార్ అంటే ఏదో తినాలి ఏదో ఒకటి తాగాలి తప్పాలి కరెక్ట్ కరెక్ట్ రైట్ ముందుగా ఈ రోజు సార్ ఆ పుట్టిన రోజులంటే ఇప్పుడు ఈ రోజైతే మహమ్మద్ రఫీ గారు జయంతి సార్ ఈ రోజు మహమ్మద్ రఫీ గారు జయంతి ఎంత మంచి చిమ్మప్పుడు శ్రీరామూర్తి గారు కాల్ చేస్తే డెఫినెట్ గా మహమ్మద్ రఫీ గారికి సంబంధించినటువంటి ఒక పాట డెఫినెట్ గా గురుగారు నడగాలి ఈ రోజు జయంతి ఇంకా మన దాంట్లో శ్రోతలు ఎవరు లేదు సార్ ఎవరు తెలిసినందుకు లేదు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళకు పుట్టినరోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు జరుపుకునే వాళ్ళకు పెళ్లి రోజు శుభాకాంక్షలు సార్ ఓకే వండర్ఫుల్ విషయస్ తెలియజేసాం అలాగే హేమంత్ గారికి మన రెగ్యులర్ కాలర్ హేమంత్ గారు లిజనర్ సో హేమంత్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాం ఓకే హేమంత్ గారా సార్ ఈ ఈరోజా సార్ అవును ఓకే హిమల్తా గారికి మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అబ్దరే ఇలాంటి బర్త్డేస్ మరిన్నా మరిన్నా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ మహేష్ సార్ తరపున నా తరపున ఎన్ఆర్ఐ రేడియో స్టేషన్ తరపున শ্রোతలందరి తరపున టెక్నీషియన్స్ టీమ్ అందరి తరపున వండర్ఫుల్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవును ఇప్పుడు అ ఇప్పుడు మన రీసెంట్ గా ఒక పెళ్లి కార్డు వచ్చింది ఓకే శ్రీ రస్తు శుభమస్తు కళ్యాణమస్తు ఆదిత్ర గ్రహ సర్వే సరస్వత్ర సన శ్లోకాలు పెట్టేసి శ్రీమతి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చిరంజీవి అని పేర్లు పెట్టేశారు పెళ్లి కార్డు చాలా గ్రాండ్గా ఉంది కింద గమనిక దయచేసి పెళ్లికి రావద్దు అని చెప్పేసి పెట్టారు తెలుసా ఎందుకంటే అంటే ఇది పెద్ద అయినది నేను పెట్టింది కాదు ఓకే దెందులూరుకు చెందినటువంటి టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ తన పెద్ద కుమార్తె నవ్యశ్రీ వివాహం జనవరి ఇరవై రెండున జరిపించనున్నారు ఆయనకున్నటువంటి పలుకుబడికి వేల మంది అతిథులు రావాల్సి ఉంటుంది అయితే కరోనా ఉన్నటువంటి నేపథ్యంలో పెళ్లికి ఎవరు రావద్దు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉండి ఇళ్లల్లోనే ఉండి నూతన దంపతులను ఆశీర్వదించాలని చెప్పేసి తాను రాసినటువంటి లేఖతో పాటు ప్రజలకు స్వీట్ బాక్స్ పంపి పెళ్లి కార్డు కూడా పంపించట ఆయన కొందరు కొందరు పెళ్లి కార్డ్స్ మీద ఏం చేస్తారు తెలుసా గిఫ్ట్లు స్వీకరించబడవు కట్నాలు కానుకలు స్వీకరించబడవు అని చెప్పేసి పెడుతుంటారు తెలుసా కొందరైతే అవునా కొందరు కట్నాలు స్వీకరించబడవు అని చెప్పేసి అప్పుడు కొన్ని రోజుల క్రితం అంటే నాకు గుర్తున్నటువంటి ఒక ఒక సన్నివేశము అయ్యగారు పెళ్ళిలో చెప్తున్నారనమాట పిల్ల కట్నాలు పిల్ల కట్నాలు పిల్ల కట్నాలు పెళ్లి కూతురు కట్నాలు పెళ్లి కూతురుకి కట్నాలు ఇచ్చేవాళ్ళు ఇటుసారి రావాలమ్మా అని చెప్పేసి అట్టుకుంటాడు తర్వాత పెళ్లి కొడుకు కట్నాలు ఇచ్చేవాళ్ళు ఇటు సైడ్ రావాలమ్మా అని చెప్పేసి అనగానే మేము మా అమ్మ మహేష్ పెళ్ళికి వెళ్తున్నావు కదా ఈ డబ్బులు వాళ్ళకి చదివించి రావాలి అంటే నేను తిన్న తర్వాత ఇక నా దృష్టి అంతా అక్కడే ఉండుండే అక్కడే ఉండేసి వాళ్ళు ఎప్పుడు కట్నాలు రాయించుకుంటారు ఏంది అని చెప్పేసి అన్ని క్యూలో నిలబడి ఇవో బాబు ఇంద్రారెడ్డి అని రాయవా పెద్ద పెద్ద అక్షరాలతోటి ఆయన పెద్ద పెద్ద పెన్ ఎట్లుంటే అట్లే రాస్తారు అందరు రాసినట్టే మీద రాస్తామంటే లే లేదు కొద్ది కొద్దిగా మంచిగా రాయవా మాది అని మళ్ళీ ఇంటి పేరు లే లేదు ఇంటి పేరు కూడా రాయాలి అని చెప్పేసి సో ఆయన ఎప్పుడు చూడ నన్ను ఆట పట్టిస్తూ ఉంటాడు అనమాట ఎందుకు నీకు అంత అది అంటే ఇక వాళ్ళు పెళ్ళి ఎవరెవరు కట్నాలు వేసిరు మనకు అని చెప్పేసి భార్య భర్త కూర్చున్న తర్వాత పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వాళ్ళందరూ కూడికి వచ్చిన తర్వాత ఇవాళ మెల్లగా ఆ కట్నాల బుక్కు తీసి ఆహా మహేష్ ఎంత ఇచ్చాడు మామా మహేష్ ఎంత ఇచ్చాడు ఓహో మహేష్ నూట పదహారు వెయ్యి నూట పదహారులు చదివించారా అనగానే ఏదో ఒక ఆనందం తర్వాత మామా మహేష్ పదివేల పదహారులు చదివించాడా వాడు మంచోడే నేను చెప్పలేదే నువ్వు కాడు వద్దు 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 అంటే నేను కార్డు ఇచ్చిన చూడు మనకు పదివేల పదహారులు వచ్చినాయి మహేష్ నూట పది రూపాయలు నూట పదహారు రూపాయలు ఇచ్చాడు అనుకో ఏ ఏమున్నది నూట పదిహేను రూపాయలు ఏమున్నది ఇక మన మన పేరు తర్వాత ఇమీడియట్గా వాళ్ళ ఆలోచనలు ఫస్ట్ ఎవరెవరు ఎంత ఇచ్చారు ఎక్కువ ఇచ్చేయారు అనేది చెప్పి చూసుకుంటారనమాట కానీ ఆఫ్టర్ ఆల్ ఏ హ్యూమన్ బీయింగ్స్ అండి మా మనం అందరం కూడా మనుషులం తీయగానే ఎవరైనా ఐదు వేలు ఇచ్చారనుకో ఒక రకంగా గౌరవంగా ఉంటుంది ఆ మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళ కాల్ చేసి నిజంగా మీరు పెళ్ళి రావడం చాలా ఆనందం అండి చాలా సంతోషం అండి అని చెప్పేసి ఇక ఇప్పుడు వీళ్ళ ఇప్పుడు వీళ్ళ పెళ్ళి అంటే వీళ్ళు వీళ్ళ బిడ్డ పెళ్ళికి వచ్చారు జనాలు కట్నాలు కానుకలు వేశారు వీళ్ళు వేరే వాళ్ళ పెళ్లికి వెళ్ళిన తర్వాత ఎవరైనా పొరపాటున వాళ్లకు వెయ్యి వెయ్యి నూట పదహారులు వీళ్ళకి రాసిచ్చారనుకో వీళ్ళు నూట పదహారులు చదివిచ్చారనుకో వీళ్ళు ఇక వాళ్ళు అనుకుంటారు అనమాట వాళ్ళ భార్య భర్తలు చూసినవా వద్దు 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 అంటే నువ్వు వెయ్యి నూట పదహారులు చదివించినవు నువ్వు వాళ్ళు వచ్చేసి మనకు నూట పదహారులే చదివించరు అంటే మనం వెయ్యి నూట పదహారులు వాళ్ళకి ఎందుకు చదివించినట్టు నువ్వు ఉండదగ్గర ఉండవు నువ్వు చెప్తావు నువ్వు పైసలన్నీ ఖర్చు చేస్తావు నువ్వు అంటే కార్తీయ బంగారం వాళ్ళు ఏదో వాళ్ళు ఏందండి వాళ్ళు నాకు అర్థం కాదు మొన్న మన ఇంటికి వచ్చినప్పుడు మనము మనం ఎంత మంచి శారీ పెట్టాము మనం ఇదేనా పద్ధతి నేను పోతే మామూలుగా ఒక గుడ్డ పిల్లక పెట్టేసిందరూ ఎందుకంటే ఇక ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే అనరాదా ఇవన్నీ ఇవే గొడవలు పొరపాటున అంటే ఇక ఎనలేనటువంటి అది ఇక ఈయన ఆయన పెళ్ళిలో గరుచుకున్నాడు అనుకో ఈయన వెయ్యి నూట పదాలు చదివించాడు ఆయన వంద నూట పదాలు చదివించాడు అనుకో ఇక ఆయన ఏ అంటే ఏ మహేష్ బాగున్నావా బాగానే ఉన్నాను అంతే ఇక అదే ఆయన కూడా వెయ్యి నూట పాదాలు చదివించారు ఏ మహేష్ బాగున్నావు ఏంటి సంగతులు ఏంటంటే వైఎస్ఆర్ మీకు బాగానే ఉంది ఎక్స్పీరియన్స్ విషయంలో ఏంటంటే అది ఒక పేపర్ రాసుకుంటారు ఆ పేపర్ మాత్రం పెళ్లి అయిపోయి ఎన్ని అయినా సరే కానీ అది జాగ్రత్తగా పెట్టుకుంటారు మళ్ళీ ఎవరైనా ఇట్లా చదివించిన వాళ్ళు కదా వాళ్ళ దాంట్లో ఎవరైనా పెళ్లి కార్డ్ వచ్చింది అనుకో వాళ్ళ పెళ్లికి అటెండ్ అయినప్పుడు ఆయన చూస్తారు అది ఎందుకోసం దాచుకుంటారో ఇప్పుడు నీకు అర్థమైందా అదే చెప్పుదామనుకుని నువ్వు చెప్పేస్తావు కంప్లీట్గా లాగర్లో పెట్టుకుంటారా పేపర్ సో ఇప్పుడు అవన్నీ కూడా ఏం లేవు అంటే ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుండే ఏంటి కానీ పెళ్ళికెళ్ళిన వాళ్ళందరూ కూడా గిఫ్ట్ తీసుకెళ్ళాలండి ఏదన్నా ఒకటి చిన్నది తీసుకెళ్ళిపోవాలి చాలా మంది అంటారు ఏ వాళ్ళకేమస్తు కోట్లా ఆస్తుంది ఇప్పుడు మొన్న ఇట్లనే భార్య భర్తలు ఉన్నారట మా బేబీ అన్నదనమాట ఏ మహేష్ నువ్వు పెళ్ళికెళ్తున్నావు కదా మరి అమ్మాయిని అమ్మాయికి ఏమైనా చదివిస్తావా అని చెప్పేసి అన్నదనమాట నేను అన్నాను అమ్మాయిని చదివించేది ఎందుకే ఆల్రెడీ అమ్మాయి ఎంఎస్సీ కంప్యూటర్ యూ వెరీ మచ్ ఆ కొటేషన్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ మీరు అడుగుతలేరండి నేను నీకు నవ్విస్తుంది కదా సార్ చెప్పేసేయండి చెప్పేసేయండి ఓకే సార్ ఓకే కష్టపడకుండా ఏది రాదు కష్టపడకుండా వచ్చింది ఎన్నటికి నిలవదు కష్టపడకుండా ఏది రాదు ఆ కష్టపడకుండా వచ్చింది ఎన్నటికి నిలవదు ఓ వెరీ గుడ్ అండి చాలా అండి చాలా బాగా చెప్పారు కష్టపడకుండా కష్టపడకుండా వచ్చేది ఏంటో తెలుసా

బాగుపడతాడో లేదో తెలియదు కానీ తన కష్టాన్ని నమ్ముకున్నాడు ఖచ్చితంగా బాగుపడతాడు అరే క్యా బాత్ సార్ వెరీ గుడ్ అండి చాలా అంటే చాలా బాగా చెప్పావు అదృష్టాన్ని నమ్ముకున్నాడు బాగుపడతాడో లేడో మనకు తెలియదు కానీ తన కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా బాగుపడతారు చాలా అంటే చాలా బాగా చెప్పావు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అనరా బాబాయ్ అండ్ హ్యావ్ డే ఈ మధ్య ఎందుకు విడాకులు ఇస్తున్నారో ఏంటో ఎవరికీ అర్థం కావట్లేదండి చిన్న చిన్న రీజన్స్ తోటే విడాకులు ఇచ్చేస్తున్నారు నాకు టీవీ రిమోట్ ఇవ్వడం లేదని చెప్పేసి విడాకులు ఇచ్చేస్తున్నారు దాని తర్వాత ఫుడ్ నేను సరిగా ఉండట్లేదా అని చెప్పేసి ఫుడ్ గురించి విడాకులు ఇచ్చేస్తాను సినిమాకి తీసుకుపోవట్లేదు చలో విడాకులు చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ దాన్ని పెద్దగా ఉంచేసుకుని ఎక్కువగా చేసుకుంటారనమాట భార్య జీన్స్ వేసుకొని డ్యాన్స్ వేయడం లేదని చెప్పేసి ఒక ఆయన త్రిపుల్ టాల్ చెప్పేశాడు ఎంత అన్యాయం ఎనివే ఇటువంటి మనం చాలా చూస్తూనే ఉంటాము సో ఈరోజు మనం మనం తీసుకోబోయే టాపిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మరి క్రిస్మస్ ట్రీ గురించి అందరికీ తెలుసు చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేస్తూ ఉంటారు చాలామందికి ఈ క్రిస్మస్ ట్రీ ఎట్లా అంటే చాలా చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేస్తూ ఉంటారు అయితే ఇందులో దాన్ని యాడ్ చేస్తూ ఉంటారనమాట కలర్స్ కలర్స్ కొన్ని లైట్లు పెడుతూ ఉంటారు అందులో కొన్ని చెమకీలు పెడుతూ ఉంటారు కొందరూ చిన్నది చేస్తారు కొందరు పెద్దది చేస్తారు కొందరు సిక్స్ ఫీట్ హైట్ చేస్తుంటారు సో అట్లా మా ఇంటి పక్కన ఒక అమ్మాయి అమ్మాయింటుండే మహేష్ గారు క్రిస్మస్ ట్రీ ఒకటి తీసుకొస్తారు నాకు అన్నదనమాట సరే డెఫినెట్గా తీసుకొస్తాను అని చెప్పేసి నన్ను తీసుకొచ్చి ఇచ్చాను షూ ఫీల్డ్ వెరీ హ్యాపీ చాలా చాలా అంటే చాలా పెద్దది తీసుకొచ్చి ఇచ్చేసాను అనమాట ఓకే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇష్టమైనటువంటి ట్రీ వచ్చేసి జామ ట్రీ అంటే నాకు చాలా ఇష్టం అండి జామ చెట్టు ఈ జామ చెట్టు మనము చివరి కొనలోకి వెళ్ళినా కూడా అసలు అది ఇరుగా తెలుసా జామ చెట్టు ఎట్లా ఉంటుందంటే కొంచెము బ్రాంచెస్ ఉన్నా కూడా దాని మీద ఎక్కినా కూడా మనకి ఏమీ కాదు అంటే మనం కింద పడిపోలేము అంత స్టాండర్డ్గా ఉంటుంది జామ చెట్టు అలాగే ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి ట్రీ కూడా ఒకటి ఉందా ఆ ట్రీ అంటే ఆడవాళ్ళకు ఎంత ఇష్టమో తెలుసా అబ్బబ్బ ఎంత బాగుంటుందండి మహేష్ గారు ఆ ట్రీ అని చెప్పేసి అంటారనమాట ఇంతకీ ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి ట్రీ అంటే ఒకేమో తెలుసా తెలిస్తే చక్కగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేయొచ్చు అలాగే ఇక మీ టాలెంట్ డెఫినెట్గా పాటలు పాడేవాళ్ళు ఉంటారు జోక్స్ చెప్పేవాళ్ళు ఉంటారు డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఉంటారు సరదాగా స్కిట్స్లో పాల్గొనే వాళ్ళు ఉంటారు రకరకాలుగా ఉంటారనమాట వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు మీకు కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మన షోలో మీరు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు అడవిలోకి వెళ్దాం ఈ అడవిలో సీతాఫలాలు ఉన్నాయి ఇది ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఒక వరం సీతాఫలాలు తెంపి అమ్మితే ఏం కాదు ఓకే ఈ అడవిలో మనం ఏం అమ్మినా ఏం కాదు అడవిలో ఉన్నటువంటి పక్షులను పట్టుకున్నా కూడా ఏం కాదు కానీ ఒక ఆయన ఏకంగా అడవిలో ఉన్నటువంటి గుడ్లగూబాను పట్టుకొని అమ్మేశాడట నల్లమల్ల అడవిలో ఉంచు వెళ్ళి గుడ్లగూబా పక్షులను తీసుకొని వచ్చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి యువకుని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారనమాట అయితే ఈయన ఒక్కొక్క గుడ్ల గుబాను లక్ష రూపాయలకు అమ్ముతున్నాడట దాన్ని మరి ఎవరు ఉంటున్న ఏందో నాకు అర్థం నాకు ఈ విషయం తెలిస్తే లాక్డౌన్లో నేను కాలిగినే ఉన్నా కదా ఎట్లనేసి ఓ ఇరవై ముప్పై గుడ్లగూలను బట్టేసుకొని అమ్మేసుకుంటే పోలీసులు ఓరు చెమడాలు తీసేస్తారనమాట సో మైడియర్ మామీజ్ అండ్ మామీజ్ ఆడవాళ్ళకు ఇష్టమైనటువంటి ట్రీ ఏంటి సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి అలాగే యేసు ప్రభు ఆశిస్తులు మీపై ఎప్పుడు సదా ఉండాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అందరికంటే ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేయండి అని చెప్పేసి యాంటోనీ మనకు మెసేజ్ చేశారు ఆంటోనీ మామ మీకు కూడా మీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా అందరికంటే ముందుగా మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మరి ఆడవాళ్ళకి ఇష్టమైనటువంటి ట్రీ ఒకటి ఉందండి ఆ ట్రీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం ఇంతకీ ఏంటి ఆ ట్రీ బాగా గెస్ట్ చేయండి ఆలోచించండి డెఫినెట్గా వస్తుంది మ్యాంగో ట్రీ అనుకున్నారు అదేం కాదు ఓకే ఈ ట్రీని మాత్రం ఎవరూ ఎక్కలేరు డెఫినెట్గా అలాగే మహమ్మద్ రఫీ ఇక ఆయన పాటల గురించి చెప్పాలంటే మీరు అబ్ మీరు అబ్జర్వ్ చేస్తే మహమ్మద్ రఫీకి బాలుగారికి చాలా అంటే చాలా దగ్గర సంబంధం ఉంటుంది బాలుగారు కొన్ని గమకాలు కేవలం మహమ్మద్ రఫీ లాగా పాడగలడు ఆయన ఇన్స్పిరేషన్ ఆయన చాలాసార్లు చెప్పారు మహమ్మద్ రఫీ నా గురువుగారు అని చెప్పేసి బాలుగారు చెప్పడం జరిగిందనమాట నేను నేను కూడా సమయం సందర్భం దొరికినప్పుడల్లా మహమ్మద్ రఫీ పాటలు వింటూ ఉంటాను చిమ్మప్పుడు శ్రీరామూర్తి గారు నాకు అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉంటారు నేను కూడా కాల్ చేస్తూ ఉంటాను గురువుగారు నాకెందుకో మనసంతా కాసింత ఏదో ఉంది నాకు ఒక్కసారి మహమ్మద్ రఫీ పాట పాడరా అని చెప్పేసి పాడించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు గురువుగారు వచ్చారు గురువుగారికి జయజేలు బాగున్నారే బాగు గురువుగారు మీరు ఎలా ఉన్నారు మీకు జై 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 జైలు చాలా జైలు మీకు మీరు ఎవరినో గుర్తు చేసుకుంటున్నట్టున్నారు మీరు నన్ను ఇరికించకండి జై 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 మహేశ్వ ఓకే నవరసాల నవరసాలను పండించేటువంటి మధుర గంభీరమైనటువంటి గాత్రం కలిగిన మహమ్మద్ రఫీ గారి యొక్క జయంతి సందర్భ జయంతి వర్దాత్ సందర్భంగా ఇవాళ వారిని గుర్తు చేసుకుంటూ వారి పాటలు ఎన్నో పాడేవాడి అండి చాలా మర్చిపోయాను నేను ఇవాళ నిజంగా గుర్తు చేసుకుని వారి పాటను ఒకసారి స్థరించుకుందాం మీరు అవకాశం ఇస్తే ఒకసారి మరి పాడుకుందాం అని అవకాశం తప్పకుండా తప్పకుండా చక్కగా ఎంజాయ్ చేద్దాం बहारों फूल बरसाओ मेरा महबूब आया है मेरा महबूब आया है हवाओ गाओ मेरा महबूब आया है मेरा महबूब आया है पुराली लगाइन गोरे हाथों में उतारा घटा का जल इन प्यारी आंखों को सितारों मांग भर जाओ मेरा में वो, वो आया है मेरा में बोबो आया है।

రమ్య రాసలీలా విలాసాల రాధతో తేలిపోవే రాసలీ రాధతో కూలిపోవేలా ఎంత బాగా ఎంత బాగా హలో యా నమస్తే అండి ఎవరు మాట్లాడుతున్నారు హలో హలో యా హలో ఎవరు మాట్లాడేది హాయ్ సిరి వెల్కమ్ టు నిమిషం లైన్ లో ఉండు సిరి మాట్లాడుకుందాం గురుగారు ఎంత చక్కగా వాడారండి ఎంత బాగుందండి నిజంగా అద్భుతమైనటువంటి అన్ని ప్రణయ గీతాలు ఏవి పాడేవారండి అండి నిజంగా అవునండి అద్భుతమైనటువంటి పాటలు పాడేవారు ముందు ముందు పాడుకుందాం మనం అట్లాంటి అవకాశం ఉంటే పాడుకుందాం ఎప్పుడైనా డెఫినెట్ గా పాడుకుందాం గురుగారు మరి ఈరోజు జోక్స్ ఏమైనా ఉన్నాయా మన ఇద్దరి మధ్య సరదాగా ఏమైనా చెప్పుకుందామా చెప్పండి మీరు చెప్పండి నేను చెప్తాను ఆ చెప్పండి నేను చెప్తాను తర్వాత భర్త అంటున్నాడు అనమాట ఏమే ఎక్కడున్నావు అనగానే నేను నీ హృదయంలో ఉన్నాను అనగానే ఏయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాలనే రద్దీగా ఉన్న చోటుకి వెళ్ళొద్దని అన్న అయితే భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు భార్య భర్తతో అంటుందన్నమాట ఏమండి నేను దాక్కుంటాను వెతికి పట్టుకోవాలి ఒకవేళ పట్టుకోగలిగితే షాపింగ్కి వెళదామా అని చెప్పేసి అన్నదనమాట క్రిస్మస్ షాపింగ్కి భార్య అంటుందన్నమాట ఏమండి నేను దాక్కుంటాను మీరు వెతికి పట్టుకోవాలి ఒకవేళ పట్టుకోగలిగితే షాపింగ్కి అని చెప్పేసి అన్నదనమాట అంతే ఇప్పుడు ఆ భార్యనే భర్త కోసం రెండు రోజులుగా మహేష్ గారు మా ఆయన కోసం రెండు రోజులు ఏంది వెతకట్లేదండి ఎక్కడా దొరకట్లేదు చాలు రాత్రి రెండున్నర మూడు ఆ ప్రాంతంలో భార్య ఎవండి ఎవండి లేవండి లేవండి అని నేను చెప్పింది వేళ పడలేదు ఏం పడుకో మాట్లాడుకుంటాను తెలవారుతుంది ఇంక రెండు మూడు గంటలు అంటే తెలవారుతుంది నేను ఆఫీసుకు పోవాలి రేపు ఆఫీస్ ఉంది నాకు పడుకో మాట్లాడుకున్నాను అది కాదండి చెప్పేది వినండి చెప్పేది వినండి వినండి నా మాట వినండి ఏమిటి వినేది ఎప్పుడు గొడవ ఇప్పుడు చూసు టైం చూడు చూడో నేను బడుకొని ఏంటి అన్నాడు భర్త అది కాదండి ఆ పక్క గదిలో మన అమ్మాయి కలవరిస్తోంది వద్దు రాజు పోరాజు వద్దు రాజు పోరాజు వద్దు రాజు పోరాజు అని కలవరిస్తుందండి వాడెవడో ఆ ముడావడికి ఎవడో ఆ రాజు ఎవడో ఆ వాడెవడో మన పిల్లల్ని బాధ పెడుతున్నాడేమో బాధ పెడుతున్నాడేమోనండి మరి ఏంటండి అట్లా కలవరిస్తుందండి ఎందుకు భయపడతావే మనం అమ్మాయి మాత్రం కలవరిని తప్పే ఉంది అందులో వద్దు రాజు పోరాజు అంది కాని రాజు రాజు అని లేదు కదా సూపర్ గురు గారు వండర్ఫుల్ అండి చిప్పపూడి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ రైట్ అండి వండర్ఫుల్ ఏ చూసారు కదా ఎంత చక్కని మా జోక్స్ మాట్లాడుకున్నాం హలో సిరి హాయ్ సిరి ఎలా ఉన్నావు బాగున్నావా ఎలా ఉన్నారు అందరు ఇంట్లో బాగున్నారా ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్కి స్కూల్ స్టార్ట్ అయినాక వస్తారా చిక్కుడుగా ఉందా అయిపోయిందా ఇంట్లో అయిపోయిందా ఏంది అంత నువ్వే తినేసావా ఎవరు తిన్నారా

ఓకే అయితే తృప్తి ఎలకలన్నీ కూడా ఒక ప్లేస్లోకి వెళ్ళేసి చాలా తృప్తిగా జీవిస్తున్నాయట అర్థమైందావు ఎందుకు లేవు మనం నేను కనబడేవి కానీ చాలా తృప్తిగా ఉంటాయి అనమాట ఈ మిగతా ఊళ్ళో ఎలకలన్నీ కూడా అటు ఇటు అన్నీ పరిగెడుతూ ఉంటాయి టెన్షన్ టెన్షన్గా పరిగెడుతూ ఉంటాయి కానీ ఎలక తూర్తిలో ఉన్నటువంటి ఎలకలు మాత్రం చాలా తృప్తిగా చాలా చాలా లావుగా ఉంటాయట ఎలకలు కూడా అక్కడ తృప్తిగా ఉంటే లావుగానే ఉంటాయి కదా ఎలక తుర్తి దగ్గర ఎక్కడా సురారమా సురారం అనే పేరు నీకు ఎలా వచ్చిందా తెలుసా తెలీదా సు అంటే ఏంటో తెలుసా సు అంటే తెలీదా నాకు కూడా ఓకే ఏం పాట వింటావు ఈరోజు మన షోలో బుట్ట 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 బొమ్మ బొమ్మ ఓకే బొమ్మ అంటే ఏంటో తెలుసా నీకు చెప్పేంటి నాతో ఇంకా నయం బుట్ట పట్టుకున్న బొమ్మ అనలేదు అయ్యా ఎంత బాగుతున్న తెలుసా నువ్వు బొమ్మ అంటే ఒక అమ్మాయి బొమ్మలా ఉండి చెవులకు బుట్టలు పెట్టుకుంటుంది చూడు ఆ అమ్మాయిని బుట్ట బొమ్మ అంటారనమాట కట్టె బొమ్మ అంటే తెలుసా నీకు కాదు ఏ అమ్మాయి అయితే చూడడానికి బక్కగా కట్టెలా ఉంటుందో కట్టె బొమ్మ అంట అర్థమైందా నీకు ఇంకేం బొమ్మలు వచ్చి చెప్పు ఇంకా కొన్ని బొమ్మలు బుట్ట బొమ్మ కట్టె బొమ్మ తోలు బొమ్మ ఓకే ఈ తోలు బొమ్మ అంటే ఎవరో చెప్పు

ఒక ఏనుగు ముందు పది ఎరటి పండ్లు పెడతారు కానీ ఏనుగు మాత్రం ఒకటి అరటి పండ్లు ఏనుగు మాత్రం తొమ్మిది అరటి తిని ఒకటి మిగిలిస్తుంది ఎందుకు కాదు ఎందుకంటే తొమ్మిది అరటి రియల్ అరటి పనులు పెట్టేసి ఒక్క అరటి పండ్లు మాత్రం ప్లాస్టిక్ పెడతారు అనమాట అందుకోసమే తినది అది అలాగే మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తారు ఏనుగు ముందు పది అరటి పండ్లు పెడతారు కానీ ఏనుగు ఒక్కటి కూడా తినదు ఎందుకు కాదు ఇప్పుడు ఏనుగు ప్లాస్టిక్ది అవుతున్నాడు అన్న ఎనివే థ్యాంక్ యూ సో మచ్ సిరి అండ్ నువ్వు అడిగినటువంటి బుట్టబొమ్మ సాంగ్ ప్లే చేస్తున్నాను సరేనా ఓకే నువ్వు హైదరాబాద్కి వచ్చిన రోజు మళ్ళీ నాకు కాల్ చేస్తూనే ఉండాలి సిరి సరేనా బాయ్ కేర్ ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎనర్ఏ రేడియోలో తెల్లారిందో ఎమ్మా అనే కార్యక్రమం మీరు వింటున్నారు మీ ఆర్జీఎం మావా మహేష్తో రే నా పేరు మహేష్ అని పెట్టారు మీ పేరు కదా అందమైనటువంటి పేరు చిన్నపిల్లలకి పేర్లు పెట్టడం ఈ మధ్య చాలా వెరైటీ వెరైటీ వెరైటీగా పెరిగిందన్నమాట అనమాట ఇప్పుడు టింకు డింకు బంటి ఇంకేదో పేర్లను పెడుతూ ఉన్నారు మన రీసెంట్గా ఏమైందంటే అరే టింకు నేను తీసుకురాపో అన్నం పెడదాము పాపం పొద్దు నుంచి నీళ్ళు లేదు అని చెప్పేసి అంటే పిల్లోడు ఎంత బాగుంటాడో ఏందో అని చెప్పేసి అనుకున్నాను తీరే టైంకి ఒక కుక్కను తీసుకొచ్చాడు ఇది ఎక్కడ బాదరా బాబు అనుకున్నాను తర్వాత నిన్న మా పక్కింటి వాళ్ళు పిలిచారు మహేష్ గారు వచ్చారా అండి వచ్చానండి ఏమండి మీకోసం వెయిట్ చేస్తున్నాను మహేష్ గారు అంటే అయ్యో నేనేంత పెద్ద అని సార్ ఏ ఏంటి సార్ మ్యాటర్ ఏంటి అంటే ఒకసారి మీరు మా ఇంటికి రండి అండి ప్లీజ్ అండి అన్నాడు అనమాట ఏం మీ ఆవిడ లేదా అన్నాను నేను హేచీ ఊరుకోండి వయోజ్ గారు మీరు అలా మా అబ్బాయి ఇది పుట్టినరోజు అండి రండి పేరు పెడుతున్నావు అని చెప్పేసి అన్నారనమాట అయితే సరే అని చెప్పేసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ పిల్లోని మంచిగా తోటలో వేశారు బాగానే ఉన్నాడు వాడు చూడడానికి చాలా క్యూట్గా చక్కగా ఉన్నాడు స్వీట్ ఇచ్చారు తిన్నాను తిన్న తర్వాత చిన్నపిల్ని బ్లెస్ చేయండి అంటే నేను సోషల్ డిస్టెన్స్ అండి చిన్నపిల్ని ముట్టుకుంటే బాగుండదు కదా నేను దూరంగా ఉంటాను చూస్తాను అని అని చెప్పేసి అన్నానమాట అనిపించేసింది ఏం పేరు పెడతారు సార్ మీ అబ్బాయి పేరు ఏం పేరు పెట్టారు అన్నాను అంటే మా అబ్బాయి పేరు గోవిందా అని చెప్పేసి పెట్టానండి అని అనమాట గోవిందనా అదేంటి సార్ అలా పెట్టారంటే అది దేవుడి పేరండి అన్నారనమాట అంటే దేవుని పేరు పెట్టారా మీరు అంటే అవునండి అబ్బాయి పేరు గోవిందా అని చెప్పేసి పెట్టాము మేము అని చెప్పేసి అన్నాడనమాట సరే అండి ఇప్పుడు పొరపాటున మే తిరుమతిలో తిరుమల తిరుపతిలో తప్పిపోయాడు అనుకోండి సార్ మరి ఏమైనా పిలుస్తారో అన్నమాట కొడుకు పేరు గోవింద అయితే ఆ కొడుకు ఆ కొడుకు తిరుపతి జన సమూహంలో తప్పిపోతే ఆ తండ్రి పరిస్థితి ఏంటి అని ఆ పిల్లుడు తప్పిపోయాడు అనుకో గోవింద అనగిన పక్కకున్న వాళ్ళందరూ గోవింద అంటారు కథమే అరే అట్లాగా అసలు నా కొడుకు తప్పిపోయినరు ఆ గోవింద అని పక్కకున్న వాళ్ళు గోవిందమ్మా ఏంద్ర ఇది పరిస్థితి నాకు అర్థం కాదు ఆ రోజు మామా మహేష్ గారు ఏమండి అబ్బాయికి పేరు పెట్టినప్పుడు చెప్పాడండి ఇటువంటి ప్రాబ్లం వస్తుందని నేను అని పెట్టినా బాగానే ఉంటుండే ఇప్పుడు గోవిందే పక్కకున్న వాళ్ళు లక్ష మంది అంటున్నారు ఇటువంటి ఇటువంటి పేర్లు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి నన్ను విలువ ఎస్ మనతో మాట్లాడడానికి నల్లిని గారు సిద్ధంగా ఉంటున్నారు హాయ్ నల్లి గారు హలో

ఓకే ఓకే పర్లేదండి ఉపవాసం ఉండడం అనేది చాలా మంచిదండి యాక్చువల్గా మీ వల్ల మీ మీరు తినే మార్నింగ్ డెఫినెట్గా ఎంత లేదన్నా కూడా ఒక పది పదిహేను ఇడ్లు తింటారు ఓ నాలుగైదు దోశలు తింటారు అవి మిగిలి వేరే వాళ్లకు ఉపయోగపడతాయి లేదు మధ్యాహ్నం ఒక హాఫ్ కేజీ రైస్ తింటారు ఆ హాఫ్ కేజీ రైస్ ఎవరో బీద వాళ్ళకు ఉపయోగపడతాయి లేదంటే ఒక కిలో ఫ్రూట్స్ తింటారు ఆ కిలో ఫ్రూట్స్ వేరే వాళ్ళకు ఉపయోగపడతాయి మీరు ఓ పని చేయండి ఓ వంద రోజులు ఉండండి కష్టాలు పోతాయి అది

మేడం ఇదే వద్దంట నేను నాకు నచ్చదు ఏమండి నేను ఎలా కనబడుతున్నానండి నా హైట్ వచ్చేసి సిక్స్ టూ అండి జబర్దస్త్ పర్సనాలిటీ బేస్ వాయిస్ ఇంత బాగుంటుంది నన్ను పట్టుకొని మేడం అంటే నేను మేడం లక్షణాలు ఏం కనబడ్డాయి నాలో మేడంలా ఉందా అండి నా పరిస్థితి లేని డౌట్ డౌట్లు క్రియేట్ చేయకండి దయచేసి నా మీద ఇప్పటికే చాలా డౌట్లు ఉన్నాయి ఒక్కరి విషయం ఉండండి సాయ గౌడ్ వచ్చేసాడు సాయ మామ నమస్తే నమస్తే మామ నమస్తే ముందుగా మీకు ఏకాదశి శుభాకాంక్షలు అడ్వాన్స్ క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ మామా మీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మామ నల్లి గారికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు

మీరు స్టార్ట్ ఏం లేదండి నేను మా ఫ్రెండ్ ఈరోజు కలిశాడు కలిసిన తర్వాత కొత్త గ్రూప్ ఒకటి క్రియేట్ చేశాడు క్రియేట్ చేసి మాట్లాడిచ్చాడు అరే అరే ఎంత ఎన్ని గ్రూపుల్లో నన్ను యాడ్ చేస్తారా నాకు అసలు అర్థం కాదు నన్ను దయచేసి ఈ ఆడవాళ్ళు ఎక్కువగా ఉండే ఒక గ్రూప్లో నన్ను జాయిన్ చేయరా ప్లీజ్ రా అని చెప్పేసి అన్నానమాట అనగానే వాడు తీసుకెళ్ళి డ్వాక్రా గ్రూప్లో జాయిన్ చేస్తాడు అన్నమాట

చెప్పండి కాదండి మా భార్య మాట్లాడినట్టుగా మీరు బేబీ ఏమైంది కేక్ కానీ అట్లా అట్లా చెప్పండి మావా అనకుండా ఇప్పుడు చెప్పండి జోక్ నేను చెప్తా మీకు మరీ తొందర ఎక్కువ నల్లిగా మరీ మెల్లికెళ్ళి తిరిగిపోతున్నారు ఇదే వద్దంటే సరే ఇగో మావా అను ఊకే ఎందుకు అనవసరంగా మావా అనండి రెడీ మామ కేక్ కుక్క తినేసింది మామ మన పెళ్లి రోజు కదా కేక్ చేశాను అంటది అంటే టామీ తినేసింది మన టామీ కేక్ అంటే పర్లేదు లేదే ఇంకో టామీ తెచ్చుకుందాం అంటాడు ఆ అంటే అంత అంత దారుణంగా ఉంది అది అది తింటే చచ్చిపోద్ది అని చెప్పేసి దాని మీనింగ్ ఎస్పెషల్లీ మామగారి బేబీ అలాగే చేస్తుంది అనమాట అంతేనా అయ్యో దేవుడా ఎన్వే వెరీ నైస్ అండ్ సాయే గౌడు మామా ఎలా ఉన్నారు మీరు ఆ బాగున్నాం మామా ఎన్ని రోజులు ఏంది మావా నాతో మా చాలా నేను ఒక జోక్ చెప్తా మామా చెప్పండి మావా మీరు సైలెంట్ గుంటేనే జోక్ మావా జోక్ చెప్తానికి చాలా సూపర్ చెప్పండి ఇది రెండు రెండు వేల ఇరవై ఒకటిలో రాశి ఫలాల్లో నాకు విహో వివాహ యోగం అని ఉంది ఈ విషయం మా ఆవిడకి చెప్తే ఎలా ఉంటుంది చాలా సూపర్ గా ఉంటుంది మామంటు చెప్పేసి చాలా అంటే మామూలుగా ఉండదు మామ యా అలాగే ప్రతి మగాడి ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉన్నట్టు ప్రతి అందమైన స్త్రీ వెనకాల కూడా ఒక బ్యూటీ పార్లర్ ఉంటుంది అరే బ్యూటీ పార్లర్ అంటే మనం మర్చిపోయాము గారు ఎలా ఉన్నారు బాగున్నారండి వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ సెటిల్ అయింది కొంచెం హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు కొంచెం వెరీ అబ్బాయి కూడా బ్యాంక్ లో పని పనిచేస్తున్నారు ఆయన ఉన్నప్పుడే సెటిల్ చేశారు సో ఆయన చనిపోయిన ఆరు నెలలలోపు చేస్తే ఆయన కంటే కన్యాదన ఫలం వస్తుందంట అందుకని తొందరగా చేసేస్తున్నారు తొందరగా చేస్తున్నారు ఇంకేందండి ఎంత ఆనందం బ్యాంక్ లో పని చేసే వాళ్ళు అంటే చాలా ఆనందం ఉంది బాబు కదా బ్యాంకులో పనిచేసే భార్య దొరికితే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఆమె రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తుంది కాబట్టి హాయిగా ఉండొచ్చు ఇంట్లో మనం మిగతా సాఫ్ట్వేర్ అంటే ఎందుకంటే బ్యాంకులో పనిచేసే వాళ్ళకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమి ఉండదు వర్క్ ఫ్రం మనకు డబ్బులకు డబ్బులు వస్తాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండదు కాబట్టి హాయిగా ఉంటుంది

లింగరాజ్ ఆయన పేరు తుదిశ్వాస విడిచారు మామ మాయదారి అలాగే చెమ్మది అనే పాట పాడింది ఆయన డిస్కో రికార్డింగ్ కంపెనీ పేరిట ప్రత్యేక బృందంతో ఈ పాటలు కూడా ఆయన పాడించాడు మామ వెయ్యికి పైగా పాటలు రాసి పాడినటువంటి లింగరాజ్ మాయదారి మైసమ్మ పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన పాడినటువంటి ఒరిజినల్ సాంగ్ ఇప్పటికీ జనాల్లో మారుమవుతూ ఉన్నాయి సో ఆయనకు సంబంధించి అలాగే మమ్మది రఫి జయంతి మామ పదిహేడు భాషల్లో తన గానంతో సంగీత ప్రియులను అలరించి సినీ వినీల ఆకాశంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని చాటుకున్న ప్రముఖ పక్కేత గాంచిన గాయకుడు మహమ్మద్ రఫీ జయంతి వండర్ఫుల్ మామ ఆయనకు జన్మదిన శుభాకాంక్ష చెప్పండి అమ్మా ఒక సాంగ్ చేస్తారా ఎంత వారు గాని వేదాంతులైన గాని ఆ పాట మహమ్మద్ రఫీ గారు కదా గానం చేస్తుంది అవునండి అవును మన దగ్గర ఉంటుందా ఉంటుందండి మన దగ్గర డెఫినెట్ గా బట్ ట్రై చేస్తాను నేను ఆ పాట ఉన్నదా లేదా ప్రెసెంట్ గా మన దగ్గర అనేది డెఫినెట్ గా ఒకవేళ ఉంటే మాత్రం డెఫినెట్ గా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను నీకు ఓకే ఓకేనా బై బై ఆల్ రైట్ మా థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సాయగౌడ్ మామ బాయ్ మామా ఒకవేళ వీలుంటే మాయదారి మైసమ్మ పాట మాత్రం డిఫరెంట్గా మీకు డెడికేట్ చేస్తా సాయి మామా ఏ ఇది మామ వాన 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 సాంగ్ మన ఫేవరెట్ వానసాంగ అయిన పర్లేదు తీసేస్తా మామా ఓకే ఓకే ఆల్ రైట్ మా మా వెల్ మామ జెన్ మామ ఇజ్ ఇది వెల్ మనతో మాట్లాడడానికి మరొక ఆత్మీయులు ఎవరో సిద్ధంగా ఉన్నట్టున్నారు యా హాస్ని గారు హలో అండి గుడ్ మార్నింగ్ మమ్స్ హలో యు ఐ డుయింగ్ ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు ఎలా ఉంది తాజా పరిస్థితి అమెరికాది అబ్బా బాగుంది ఐ జస్ట్ కేమ్ ఆన్లైన్ టు సే థింక్ టు యు ఓకే యాక్చువల్గా వైఫ్ బ్యాంక్కి వెళ్తుంది కదా అందుకని చెప్పి మీకు బ్యాంక్ వైఫ్ అయితే బాగుంటదని పుట్కునారు కదా హు డ్యూ నో వైఫ్ テル యు ఆర్ నాట్ గెట్టింగ్ మ్యారీడ్ మమ్స్ అంటే నేను ఎక్కడ బ్యాంక్ లోన్ తీసుకోవాలండి కాదు కాదు కాదు

ఇప్పుడు ఇప్పుడు మీకు వర్క్ ఫ్రం హోమ్ అంటే కోపాలు వచ్చి ఇలా అన్నారా అన్నమాని చెప్పాలండి కానీ కూడా చెప్పాలి అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది బాగా నచ్చిందండి లేకుంటే ఆఫీస్లో వెళ్ళడం అనేది బాగా నచ్చిందా చెప్పండి టైర్ లైక్ టైమ్ ఈజ్ పవర్ఫుల్ అండి సో దీస్ ఆర్ ద పాండమిక్ సిచ్యుయేషన్స్ ఇట్స్ నాట్ లైక్ యు నో నోబడీ కొంచెం తెలుగులో ఎప్పరా మీరు అంత స్టాండర్డ్ ఇంగ్లీష్ నాకు అర్థం కాదు మామూలుగా చెప్పండి చెప్పండి యు కెన్ టెల్ మీ ఇన్ ఇంగ్లీష్ మ్యామ్ హలో మేడం మీరు మీరేం మా అర్థం కావట్లేదు మీరు తెలుగులో చెప్పండి పర్లేదు నేను అర్థం చేసుకోగలను నేను ట్రాన్స్లేట్ చేసుకోగలను కావాలంటే ఏమండి మీరు మా మొబైల్ ఎక్కడో పెట్టేసి హలో అదే మొబైల్ ఎడిషన్లో పెట్టేసి మీరు టెక్సెస్ నుండి మాట్లాడుతున్నట్టుంది అది అలా మాట్లాడుతున్నారా ఎనిమివే అండి సో వర్క్ ఫ్రమ్ హోమ్ కట్టే ఆఫీస్కి వెళ్ళడమే మీరు ఇష్టపడతారు అంటారు అయితే సెకండ్ వేవ్ కూడా ఏదో వస్తుందని చెప్పేసి అన్నారండి అది కాస్త జాగ్రత్తగా ఉండండి మా ఫ్రెండ్ అంటున్నాడు మహేష్ గారు సెకండ్ వైఫ్ వస్తుందంటే నిజమే అంటే అరే వైఫ్ కాదురా అది వేవ్ అని చెప్పి సరేనా మేడం ఉంటాను ఇంకా అలా థ్యాంక్ యూ సో ఎంత టైం దొరికినా కూడా కనీసం ఒక వన్ టూ మినిట్స్ అయినా కూడా మాట్లాడుతుంటారు హాస్ని గారు రియల్లీ సో నైస్ ఆఫ్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ మామస్ అండ్ మామీస్ ఇప్పుడు మార్నింగ్ లేవగానే మంచిగా మౌత్ అంతా కూడా ఫ్రెష్ చేసుకొని కొందరు మౌత్ ఫ్రెష్ చేసుకోకుండా ఏం కాదు డైరెక్ట్ అలానే వాటర్ తాగవచ్చు చాలా మంచిది ఎందుకంటే మౌత్లో సమ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి మంచి బ్యాక్టీరియాస్ అవి కడుపులోకి వెళ్తే చాలా బాగుంటుందని కొందరు చెప్తారు కొందరు లేవగానే వాటర్ అంతా కూడా పొకిలించేసి మంచిగా ఒక 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 లీటర్ వాటర్ తాగితే చాలా బాగుంటుంది డైజెస్టివ్ సిస్టమ్ అంతా కూడా చాలా బాగుంటుంది నీట్గా ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు ఆఫ్కోర్స్ వాటర్ డెఫినెట్గా నేనైతే మినిమం ఫోర్ లీటర్స్ తాగుతూ ఉంటాను బట్ ట్రావెలింగ్ చేసేటప్పుడు మాత్రం తాగను ఎందుకు ఈ ప్రాబ్లం నేను గడికోసారి డ్రైవర్ దగ్గరికి వెళ్ళేసి సార్ ఆపండి సార్ ప్లీజ్ సార్ ఎక్కడ పడితే అక్కడ మనకు నచ్చదు ఎందుకంటే ఐ డోంట్ లైక్ దాట్ ఇప్పుడు మీరు డైలీ ఎన్నిసార్లు వాటర్ తాగుతారు మార్నింగ్ ఒకసారి తాగుతారు డెఫినెట్గా లేవుగానే తర్వాత టీ తాగే ముందు కూడా తాగాలి ఎందుకంటే టీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది సో మన జీఐ సిస్టంలోకి దాని పీహెచ్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి పిహెచ్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే కడుపులో అసిడిటీ వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఓకే అలాగే మనము వాటర్ తాగిన తర్వాత టీ తాగితే ఏంటంటే పిహెచ్ వాల్యూస్ లెవెల్ అయిపోతాయి కాబట్టి పెద్దగా ఏం ఎఫెక్ట్ ఉండదు అది కడుపులోకి పోయేదే ఇది కడుపులోకి పోయేదే సరే రెండుసార్లు తర్వాత ఏంటి మళ్ళీ షవర్కి వెళ్ళేటప్పుడు ఒకసారి తాగుతారు ఓకే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కో కొన్ని తాగుతారు మళ్ళీ ఎప్పుడు తాగుతారు లంచ్ కంటే ముందా లంచ్ తర్వాత తాగుతున్నారా ఈ మధ్య లంచ్ కంటే కొంచెం ముందే తాగుతారు ఎందుకంటే కొందరు డైటింగ్ చేసే వాళ్ళందరూ బాగా వాటర్ తాగేసి లంచ్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది అని చెప్పేసి కొంచెం తక్కువ పోతుంది అని చెప్పేసి కొందరు లంచ్ తర్వాత తాగుతారు ఎందుకంటే మనం తిన్నంతా కూడా కడుపులోకి వెళ్ళిపోవాలి కదా మంచిగా నీట్గా సో అట్లా తాగుతారు తర్వాత మళ్ళీ ఇప్పుడు తాగుతారు మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అలా తాగుతూ ఉంటారు ఫ్రైడ్ రైస్ తిన్నారనుకోండి అదేంటో అర్థం కదా ఐదారు సార్లు తాగాల్సి ఉంటుంది తర్వాత మళ్ళీ ఎప్పుడు తాగుతారు ఈవినింగ్ టీ తాగేటప్పుడు దానికంటే ముందు ఒకటి తాగుతారు టీ తాగేకంటే ముందు మళ్ళీ నైట్ డిన్నర్ తాగే నైట్ డిన్నర్ వేసిన తర్వాత అప్పుడు ఎక్కువగా వాటర్ తాగరు ఎందుకంటే ఊరికి లేవాల్సి వస్తుంది మళ్ళీ అనవసరంగా ఎందుకో అది అంటే మినిమము ఏడు నుండి ఎనిమిది సార్లు వాటర్ తాగుతూ ఉంటాం నేనైతే అదే అదే పనిచేస్తాను డెఫినెట్గా వాటర్ అంటే వాటర్ లేకుంటే జ్యూస్ అదే తాగుతూ ఉంటాం కానీ కెన్ యూ బిలీవ్ పదేళ్లుగా మంచినీళ్ళు తాగుతలేదు ఒక ఆమె మనం ఒక్కరోజు నీరు తాగకుండానే ఉండలేము అలాంటిది ఈ ముసలవ్వ పది సంవత్సరాల నుంచి వెళ్ళి పచ్చి నీళ్లు కూడా ముట్టలేదు జనగామ జిల్లా తరిగొప్పలకు చెందినటువంటి పింగళి ప్రమీల డెబ్బై సంవత్సరాలు చుక్క నీరు కూడా తాగకుండా పదేళ్లుగా జీవిస్తోంది ఆకలేసినప్పుడు అన్నం తిన్నా మంచినీరు తాగదు పదేళ్ల క్రితం తనకు తాగునీటిపై అనాసక్తి ఏర్పడి తాగడం మానేసినట్టు చెబుతున్నారు అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆమె ఆరోగ్య పరిస్థితి పరీక్షించుకోవాలని చెప్పేసి వైద్యులు చూస్తూ ఉన్నారు పాప ముసలాయన ముసలామె బాగానే ఉన్నది ఆమె చూడడానికి కానీ పది సంవత్సరాల నుంచి వెళ్ళి వాటర్ మహా మహాతల్లి అరే తరిగొప్పులలో మా రిలేటివ్ ఎవరో ఉన్నట్టున్నారు కాల్ చేసి ముసలామితోటి మాట్లాడిస్తే బాగానే ఉంటుంది కదా ఆయన ఎక్కడున్నాడో ఏందో ఇప్పుడు తరిగొప్పల అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఏదో ఊరు అక్కడ సో మాట్లాడిస్తే అయిపోతుండే తరిగొప్పులాలతోటి డెఫినెట్గా మనకు దొరికిపోతారు తరిగుప్పల దగ్గర జనగామ జిల్లా తరిగుపప్పులకు చెందినటువంటి పింగళి ప్రమిళ తరిగొప్పల అంటే మన మురకాయ రాజు ఉన్నట్టు కదా మురక్క రాజు వాళ్ళు ఊరే కనుక్కోవాలి మావతోడు కనుక్కొని ముసలమేతోటి మాట్లాడిస్తే అవా ఎందుకు తాగుతలేవా నీళ్ళు అని చెప్పేసి రోజు ఛాయ్ తాగుతుంటే నీళ్ళు ఎట్టే తాగుతాం పిండా నాకు తెలిసి మేము ఛాయ్ కూడా తాగదు డెఫినెట్గా సో అదే అనమాట పరిస్థితి అలాగే ఇక కొన్ని న్యూస్ అప్డేట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు దుబాయ్లో ఉన్నారు లంచ్ చేయాలనుకోండి ఆహా అది కూడా మన ఇండియన్ ఫుడ్ సౌత్ ఇండియన్ తాలి సౌత్ ఇండియన్ మట్టెలు సౌత్ ఇండియన్ ఉంటాయి అవి తినాలనుకోండి మీరు ఏం చేస్తారు డెఫినెట్గా ట్వంటీ డాలర్స్ ఉంటుందా ఓకే టెన్ డాలర్స్ ఉంటుందా అండి టెన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ ఉంటుందా నార్త్ మన ఫుడ్ అన్నం అక్కడ థర్టీ డాలర్స్ అనుకోండి లేదు యూకేలో మిగతా వాళ్ళు అక్కడ డెఫినెట్గా తింటారు కానీ ఇండియాలో కేవలం ఒకే ఒక్క రూపాయికి భోజనం దొరుకుతుందన్నమాట ఇప్పుడు గవర్నమెంట్ వల్ల ఐదు రూపాయలు పెట్టారు కానీ ఒక్క రూపాయికి భోజనం అందిస్తున్నారు ఎవరో తెలుసా గౌతమ్ గంభీర్ టీమిండియా మాజీ క్రికెటర్ తూర్పు ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్కి ఒక నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు పేదలకు రూపాయికే భోజనం అందించేందుకు జన్ రసోయ్ క్యాంటీన్లను మొదలుపెట్టారు తన పార్లమెంట్ పరిధిలోని గాంధీనగర్లో గురువారం తొలి క్యాంటీన్ ప్రారంభించారు ఆయన అందరికీ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అందించడమే లక్ష్యం అంటున్నారనమాట గణతంత్ర దినోత్సవం రోజు మరో క్యాంటీన్ ధరుస్తామని చెప్పేసి అంటున్నారన్నమాట ఎనివే సమ్ వాట్ గుడ్ అలాగే ఇప్పుడు ఎవరైనా ఒక ముసలావిడను కింద పడిపోయింది హాస్పిటల్ తీసుకెళ్ళాలి రవాణా సౌకర్యం ఏమీ లేదు అటువంటి అప్పుడు ఎలా తీసుకెళ్ళగలుతారా మేను మోసుకొని తీసుకెళ్ళాలి మోసుకొని తీసుకెళ్ళాలి అంటే ఎంతసేపు మీరు మోయగలరు చెప్పండి మహా అంటే ఒక అర కిలోమీటర్ మోయగలం నేనైతే మా బేబీని ఎక్కించుకుని ఒక కిలోమీటర్ మోయగలను డెఫినెట్ కిలోమీటర్ ఓకే కానీ అంటే మనకి ఇష్టమైన వాళ్ళను ఒక కిలోమీటర్ మనం మోయగలం కానీ ఒక ముసలామెను తిరుమల కొండ ఎక్కలెక్క సొమ్మసెల్లి పడిపోయినటువంటి ఒక మహిళను ఒక కానిస్టేబుల్ ఎక్కించుకొని ఆరు కిలోమీటర్లు తీసుకెళ్లాడటండి కడప జిల్లా నందులూరుకు చెందినటువంటి నాగేశ్వరమ్మ యాభై ఎనిమిది సంవత్సరాలు శ్రీవారిని దర్శించుకునేందుకు పాదయాత్రలాగా బయలుదేరింది కొండ మార్గం కావడంతో హైబీపీతో ఈ గుర్రపాదం సమీపంలో సమస్యలు పడిపోయింది స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ అర్షద్ ఆమెను వీపీపై ఎక్కించుకొని రోడ్డు మార్గం వరకు తీసుకెళ్లాడు అక్కడ నుంచి ఓ ఆసుపత్రిలోకి తరలించారు ఆమె ఆల్మోస్ట్ ఆరు కిలోమీటర్లు అండి ఒక్క కిలోమీటర్ కాదు రెండు కిలోమీటర్లు కాదు ఆరు కిలోమీటర్లు అంటే ఏంటంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి అందుకోసమే పర్వాలేదు ఇటువంటి పనులు చేస్తూ ఉండాలన్నమాట ఎనివే ఇక ఇంకా చాలా అంటే చాలా కబుర్లు ఉన్నాయి బట్ మన షోలో సమయం అయిపోయింది రేపటి తెల్లారుందాం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ మామస్ అండ్ మామీస్ రేపు కూడా మరిన్ని ఫన్నీ అప్డేట్స్ తోటి మిమ్మల్ని అలరించడానికి మీ మహేష్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు అప్పటి వరకు చక్కగా ఉండండి హాయిగా షాపింగ్ చేసుకోండి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అన్ని కూడా చేసుకోండి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ అల్లరి మొగుడు నుండి ముద్దమంతి అనే పాట మీకోసం స్టేటివ్